బైక్ ఫోటోగ్రఫీ ఈవెంట్ ఓ విద్యార్థి ప్రాణాలు బలి తీసుకుంది. లక్షన్నర రూపాయలు చెల్లించాలని ఈవెంట్ నిర్వాహకుడు బెదిరించడంతో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్లో నివసిస్తున్న బాబురావు శ్రీదేవి దంపతులకు కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె సంతానం. వంశీకృష్ణ కుంపల్లిలోని శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో డిగ్రీ చదువుతున్నాడు. ఖరీదైన బైకులు నడపాలని, వాటి మీద డ్రైవ్ చేస్తూ ఫోటోలు తీయించుకోవాలని అతడి సరదా. వాటిని కొనలేని ఆర్థిక పరిస్థితి వారిది. బైకులను అద్దెకు ఇస్తూ ఫోటోలు తీసి ఇచ్చే శ్యామ్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. ఇద్దరు మరికొందరు యువకులను కలుపుకొని బైక్ ఫోటోగ్రఫీ ఈవెంట్కు ప్లాన్ చేశారు. ఈ నెల 29న కుక్కట్పల్లి ఐడియల్ చెరువు వద్ద బైక్ ఫోటోగ్రఫీ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు వంశీకృష్ణ ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. బైకుల మీద రైడ్ చేసి ఫోటో తీయించుకోవాలంటే ఒక్కొక్కరు రూపాయలు 350 నుండి 400 వరకు చెల్లించాలని పేర్కొన్నారు. శ్యామ్, మరికొందరు యువకులు కెమెరాలు బైకులు తీసుకురాగా వంశీకృష్ణ ఈవెంటుకు 400 విద్యార్థులను తీసుకువస్తానని హామీ ఇచ్చాడు. కేవలం 50 మాత్రమే రావటంతో ఆర్గనైజేషన్ శ్యామ్ వంశీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నీ వల్ల నాకు నష్టం జరిగింది, కెమెరాలు బైకులను అద్దెకు తీసుకువచ్చాను, నీవే కట్టాలంటూ ఒత్తిడి చేశాడు. లక్షన్నర చెల్లించాలని చెప్పగా మానసికంగా క్షోభకు గురయ్యాడు. కుటుంబ సభ్యులకు తెలిస్తే బాధపడతారని వంశీకృష్ణ ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. తమ కుమారుడు మృతికి ఇతర యువకులే కారణమంటూ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే మా బాబు చదువు ఇల్లు తప్ప ఏం తెలియదు అతనికి. అసలుంటిది ఇక్కడ బంజారాయిల్స్ వాళ్ళ కొద్ది పిల్లలతో పోయి తిరిగి అక్కడ ఏంటంటే వాళ్ళు ఏం తెలియని పిల్లలకు ఈవెంట్ అని అది అనేసి వాళ్ళని ముగ్గుల దించేసి ఒక 500 యూనిట్ చేద్దాం, ఇది పైసల గురించి అది ఇది అనే వరకు పిల్లలకి ఏం తెలియకుండా ఆశతో పోయారు. పోయినాక 50 వచ్చారు, ఇంకా 450 మీరే కట్టాలనేసి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి తెచ్చినాక వాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చక్కగా 4:30 ఇంటికి వచ్చేసాడు. వచ్చేసి ఎవరు లేని సమయంలో చూసుకొని ఇంట్లో పోయి ఉరేసుకున్నాడు సార్. అయితే ఆ ఉన్నోళ్ళ పిల్లలకు మన పిల్లలకు చాలా తేడా ఉంటుందండి, ఎందుకంటే మేము మధ్యతరగతులు, మేము కూలి చేస్తేనే మాకు పని చేస్తేనే మాకు వెళ్తుంది, వాళ్ళ లెక్క మాకు కాదు. అయితే ఇటువంటి ఇంకో తల్లిదండ్రులకు ఎవరికి ఇలాంటి పరిస్థితి రావద్దు.